నాగార్జున వర్సిటీలో విద్యార్థిని రిషికేశ్వరి మృతి ఘటనలో బహిరంగ విచారణ చేపట్టింది నిజ నిర్ధారణ కమిటీ. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ వర్సిటీలో నిజ నిర్ధారణ కమిటీ బహిరంగ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి? ఏంటి తాజా పరిస్థితి? ఋషి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి అనే ఒక విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అసలు ఆ మృతి వెనకమాల ఉన్న విషయాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాల వల్ల చనిపోయిందా అనే కోణంలో నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పడింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఈ రోజు బహిరంగ విచారణ ప్రారంభించింది. అయితే దీనికి వచ్చినటువంటి విద్యార్థులు మూకమ్మడిగా ఎవరైతే ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారో బాబూరు అతని మీద మూకమ్మడిగా ఫిర్యాదుల దాడి చేశారు. అతను కేవలం ఒక ప్రిన్సిపాల్ గా కాకుండా వచ్చిన స్టూడెంట్స్ ని అలాగే టీచర్లను కూడా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు. ఏదైతే ఉన్నాయో రిసార్ట్స్ కి తీసుకెళ్లి కల్చర్ పేరుతో రిసార్ట్స్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళని వేధిస్తా ఉన్నారని చెప్పని కూడా వాళ్ళు ఒక సీడీని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ యూనివర్సిటీలో ఒకసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు కేవలం విద్యార్థుల ర్యాగింగ్ వల్ల రిషికేశ్వరి చనిపోయిందని చెప్పని కొంత ఉంది ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ వ్యవహార శైలిపై కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో కమిటీ కూడా నిర్ఘాంతపోయింది. అయితే ఆ రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరన్నా చంపేశారా అన్న కోణంలో కూడా విద్యార్థులు సందేహం వ్యక్తం చేశారు. లేదంటే ఒక ఫోటో కూడా తీయకుండా దాదాపుగా అందరికీ ఆ ఫోటోలు తీసే కెమెరాలు వచ్చాయి, అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంతమందికి సెల్ ఫోన్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అసలు ఎక్కడ ఎట్లా ఉంది, కనీసం పోలీసులు పిలిచి పంచనామా చేసే పరిస్థితి కూడా లేకుండా హుటాహుటిన బాడీని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా విద్యార్థులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 5 గంటల వరకు కమిటీ విచారణ బహిరంగ విచారణ కొనసాగిస్తా ఉంది. విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తో పాటు వాళ్ళకి తెలిసిన సమాచారం పూర్తి స్థాయిలో కమిటీ ముందు చెప్తే బహిరంగంగా అయినా చెప్పొచ్చు, లేదంటే రహస్యంగా అంటే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారు రహస్యంగా అయినా సరే రాతపూర్వకంగా కానీ లేదంటే వాళ్ళు మామూలుగా చెప్పడం కానీ చేయొచ్చని కూడా కమిటీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో 5 గంటల వరకు కమిటీ బహిరంగ విచారణ కొనసాగుతుంది. రిషి, రైట్, కమిటీ ప్రక్రియపై రిషికేశ్వర్ పేరెంట్స్ సంతృప్తిగానే ఉన్నారా కృష్ణ? వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా రిషికేశ్వర్ మరణానికి సంబంధించి? అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తుంది ఏంటంటే ఈ కమిటీల వల్ల ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఇదంతా లోకల్ గా యూనివర్సిటీ అధికారులు అలాగే కొద్ది మంది స్టూడెంట్స్ తో ఏర్పడిన కమిటీ. అయితే మాకు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపిస్తే బాగుండేది, ఎందుకంటే ఈ దీని వల్ల ఎవరికో శిక్ష పడాలనో లేదంటే ఇంకోటో కాదు, వాస్తవాలు బయటికి రావాలి, యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాలు బయటికి రావాలి. దీంతో పాటు భవిష్యత్తులో వేరే విద్యార్థినులకు ఎవరు కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన యూనివర్సిటీ అధికారులు కూడా విద్యార్థుల్లో చైతన్యం కలిగించే విధంగా శిక్షణా తరగతులు కలిగించాలి. ఎందుకంటే ఒక జీవితంలోకి అంటే ఒక విద్యార్థిని తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి హాస్టల్లోకి వచ్చిన తర్వాత చదువుకోవడానికి ఆ అమ్మాయి కానీ లేదంటే ఆ అబ్బాయి కానీ వాళ్ళని ర్యాగింగ్ పేరుతో వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి విద్యార్థి దశలోనే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఉండకూడదని కూడా అటు తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున కమిటీకి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణ.